కోల్కతాలో అత్యాచారం హత్యకు గురైన మహిళా డాక్టర్కు న్యాయం చేయాలని అత్యాచారాలను ఖండిస్తూ పీడిఎస్యు ప్రగతిశీల మహిళా సంఘం ప్రకాశం జిల్లా కమిటీల ఆధ్వర్యంలో ఒంగోలులోని కలెక్టరేట్ వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. మహిళలపై హత్యలు అత్యాచారాలు నిరోధించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని అన్నారు. దీనికి బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ రాష్ట్ర ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయాలని పీఓడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ డిమాండ్ చేశారు. కార్యక్రమంలో పీడిఎస్యు రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ రాజశేఖర్, మహిళా సంఘం నాయకులు ఝాన్సీ, మంజుల, మహేశ్వరి, చిట్టిపాటి పద్మ, అమ్మాజీ, అరుణ, జూనియర్ డాక్టర్స్ సాహితి భాను, శ్రావణి, తరుణ్, శ్యామ్, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. తొమ్మిదో తేదీన కలకటాలో, పశ్చిమ బెంగాల్ లోని కలకటాలో ఆర్జీకర్ వైద్యశాలలో ఒక పల్మనాలజిస్టుగా చేస్తున్నటువంటి డాక్టరు తను వృత్తి చేసి రెస్ట్ తీసుకోవడానికి 3 గంటల ప్రాంతంలో పడుకుంటే తనని తెల్లవారేసరికి ఆమె మీద అత్యాచారం చేసి హత్య చేసి చంపబడినటువంటి పరిస్థితి దేశమంతా పేపర్లో కూడా మనం చూస్తూ ఉన్నాం. దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ తోటిగా ఉన్నటువంటి డాక్టర్స్ వీళ్ళందరూ ఒక డ్రగ్ మాఫియాలో ఉన్నారు. దాన్ని రక్షించుకోవడానికి ఆ అమ్మాయి సాక్షాధారంగా నిలబడింది కాబట్టి ఆ అమ్మాయి లేకుండా చెయ్యాలి అని చెప్పని డాక్టర్స్ అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ వీళ్ళంతా కూడా కుమ్మక్కయ్యి ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి ప్రాణాలు లేకుండా చేసినటువంటి పరిస్థితి కూడా మనం చూసాం. అంటే అక్కడ ప్రిన్సిపాల్ని 24 గంటల గడవక ముందే ఇంత గగోలు చేస్తూ ఉన్నా అరెస్టు చేయకుండా ఇంకో ప్రదేశానికి మార్చారు. అంటే దాని అర్థం అక్కడ జరిగిన స్థలంలో దాని అన్నిటి తారుమారు చేయడానికి అక్కడ నిర్మాణం జరుగుతుంది అని చెప్పడానికి 24 గంటల గడవక ముందే అక్కడ నిర్మాణాన్ని గోడలు కట్టడానికి ప్రయత్నాలు చేశారు. అంటే ఇందులో ప్రిన్సిపాల్ ఉన్నాడు, మిగతా డాక్టర్లు ఉన్నారు, అక్కడ ఉన్నటువంటి సిబ్బంది వాలంటీర్గా పనిచేసేటటువంటి పోలీసు సిబ్బంది కూడా ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి సీసీ కెమెరాలో కనిపించాడు. తనను పట్టుకుంటే లెక్కలేనితనంగా సమాధానం చెప్తున్నాడే తప్ప ఏమీ చెప్పలా. కానీ అంతటి వైద్యశాలలో సీసీ కెమెరాలు లేకుండా డాక్టర్లుగా పనిచేస్తున్నటువంటి వాళ్ళు దేశంలో 30% ఈరోజు డాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. నర్సులుగా 80% మహిళలు డాక్టర్లుగా పనిచేస్తూ ఉన్నారు. అనేక ఉద్యోగాలలో కూడా ఈరోజు మహిళలు పనిచేస్తూ ఉన్నారు. వాళ్ళు ఎవరికి కూడా రక్షణ లేకుండా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే ఇంకా సామాన్యులకు ఎవరికి రక్షణ ఉంటుంది అని చెప్పని కూడా తల్లిదండ్రులు కానీ ప్రజానీకం కానీ మేధావర్గంగా కూడా ఆలోచిస్తూ ఉన్నారు. అందుకని దీనికి ఎవరైనటువంటి దీని వెనక పెద్ద పెద్ద వాళ్ళందరూ ఉన్నారు, దీని వెనక ఆ అమ్మాయి మీద అత్యాచారం చేసి హత్య చేసినటువంటి వాళ్ళు ఎవరో కూడా అందరికీ తెలుసు. వాళ్ళందరినీ అరెస్టు చేయాలి, వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలి అని చెప్పని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ మధ్యకాలంలోని మనం 15 తారీఖున 70వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్ని భారత ప్రభుత్వం ఘనంగా నిర్వహించుకుంది. ఈ సందర్భంగా భారతదేశంలో ఇంకా మహిళల మీద అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయంటే దీనికి కేంద్ర ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాల్సిన పరిస్థితి ఇలా చాలా స్పష్టంగా ఉంది. 9వ తారీఖున బెంగాల్ కలకత్తాలో మమిత అనే ఒక డాక్టర్ని అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసి చంపివేసిన పరిస్థితిని మొత్తం భారతదేశమే సిగ్గుతో తలదించుకునే పరిస్థితి మనం చాలా వర్ణిస్తూ ఉన్నాం మిత్రులారా. రెండోది ఇవాళ భారతదేశంలో ఇటువంటి సంఘటన 2014 తర్వాత మొత్తం 20% జరిగినాయంటే 20% ఈ దేశంలో అత్యాచారాలు హత్యలు జరుగుతున్నాయంటే భారత పాలకులు ఏం చేస్తున్నారని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ప్రధానంగా ఇవాళ భారతీయ వైద్య వృత్తిలో భారతీయ డాక్టర్లలో 60% మంది ఇవాళ మహిళా డాక్టర్లు ఉన్నారు. మరి ఈ 60% ఉన్న మహిళా డాక్టర్లకి మరి ప్రభుత్వాలు రక్షణ కల్పించలేకపోయిన పరిస్థితి చాలా దుర్మార్గం. ఇప్పటికీ సంఘటన జరిగి 10 రోజులు కావాల్సినప్పటికీ మరి నిందితులను అరెస్ట్ చేయడంలో ఆ రాష్ట్ర ప్రభుత్వం
పూర్తి విఫలమైంది. అదే స్థాయిలో నియంత్రించాల్సిన కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. దీని బాధ్యత వహిస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం అట్లనే కేంద్ర ప్రభుత్వం భర్త కావాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ మమతాకి న్యాయం చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాను.